అమ్మాయిలు సింగిల్ గా కనిపిస్తే చాలు కామాందులు రెచ్చిపోతున్నారు ఏదో ఒక వంకతో యువతులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒకచోట అనేక కారణాలతో మహిళలు అమ్మాయిలపై అత్యాచారాలు వెలుగులోకొస్తూనే ఉన్నాయి గుడి బడి బస్టాండ్ స్టేషన్ ఇంట్లో కూడా మహిళలకు భద్రత కరువైందని చెప్పుకోవచ్చు ఇక పోలీస్ స్టేషన్లో కూడా దారుణాలు జరుగుతున్న ఘటనలు వార్తల్లో నిలిచాయి ప్రభుత్వాలు దిశ నిర్భయ పోక్సో చట్టాలు తీసుకొచ్చిన కామాంధులలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు ఈ కోవకు చెందిన ఘటన వార్తల్లో నిలిచింది పూర్తి వివరాలు మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన ఘటన జరిగింది ఒక యువతి జొమాటో ఫుడ్ యాప్తో ఫుడ్ ఆర్డర్ పెట్టింది అప్పుడు ఒక డెలివరీ బాయ్ వచ్చాడు ఆమె సింగిల్గా ఉండడాన్ని చూశాడు తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరాడు ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఆమెనే ఫాలో అయ్యాడు వెనకవైపు నుంచి బలవంతంగా పట్టుకుని ఆమెకు ముద్దులు పెట్టాడు అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు ఈ ఘటనతో యువతి షాక్లో ఉండిపోయింది కాసేపటికి తేరుకొని మరో స్నేహితుడికి కాల్ చేసి జరిగిన దారుణాన్ని చెప్పింది దీంతో ఇద్దరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో జొమాటో డెలివరీ బాయ్పై ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన అధికారులకు ట్విస్ట్ ఎదురైంది అగాయిత్యానికి పాల్పడింది జొమాటో ఏజెంట్ కాదని తెలిసింది కాగా జొమాటో డోన్జో యాప్తో డెలివరీని మార్చుకుంది దీనిలో ముప్పై తొమ్మిదేళ్ల రయీష్ షేక్ అనే వ్యక్తి రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో యువతి ఇంట్లో ప్రవేశించాడు యువతి సింగిల్ గా ఉండడం గమనించాడు వెంటనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు